పులివెందులలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు, ఇతర అధికారులతో కలిసి అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరి కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇక కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ పులివెందులలో మరి కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. 841 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు సీఎం జగన్. ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పులివెందులలో ఆయన పర్యటన జరుగుతోంది. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం జగన్. దాదాపుగా 841 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇక దానికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు. 841 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొని జాతికి అంకితం చేయబోతున్నారు సీఎం జగన్. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు సీఎం జగన్. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ దగ్గరకు చేరుకుంటారు. అనంతరం సెంట్రల్ బోలే వార్డును కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు గాంధీ జంక్షన్ వద్దకు చేరుకుని అక్కడ జంక్షన్ ను ప్రారంభిస్తారు జగన్. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 కూడా ప్రారంభిస్తారు. ఇక 16 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్ 24 శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్స్ బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ను నెలకొల్పింది. ఏటా 24 లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పిన ఈ యూనిట్లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దడం జరిగింది. ఇక తొలి దశగా 500 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇక మధ్యాహ్నం ఇడుపుల పాయ కేంద్రంగా 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఇక ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటు ఆడియో విజువల్ ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బ్లాక్స్తో పాటు రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్, గార్డెన్స్ను నిర్మించారు. పులివెందుల సమీపంలో 66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమెల్ల లేక్ను ప్రారంభించబోతున్నారు సీఎం జగన్. అలాగే మ్యూజికల్ లేజర్ ఫౌంటైన్, కిడ్స్ ప్లే ఏరియా, ఇతర సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. మరో 20 కోట్లతో నిర్మించిన బనానా ప్యాక్ హౌస్ను ప్రారంభించబోతున్నారు జగన్. సాయంత్రం 4:30 కడప ఎయిర్పోర్ట్కు చేరుకుని తాడేపల్లికి జగన్ తిరుగుపయనమవుతారు. కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. ఇక ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఇవాళ దాదాపుగా 841 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు జగన్. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. పులివెందులలో నూతనంగా నిర్మించినటువంటి ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. అనంతరం సెంట్రల్ బోలే వార్డును ప్రారంభించబోతున్నారు సీఎం జగన్. ఆ తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు
గాంధీ జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ జంక్షన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్ 1 ప్రారంభిస్తారు. 16 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్ 24 శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్స్ బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ను నెలకొల్పింది. ఏటా 24 లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పిన ఈ యూనిట్లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. తొలి దశగా 500 మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రస్తుతం అధికారులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక మధ్యాహ్నం ఇడుపులపై కేంద్రంగా 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటుగా ఆడియో విజువల్ ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బ్లాక్స్తో పాటు రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్, గార్డెన్స్ను నిర్మించారు. ఇక పులివెందుల సమీపంలో 66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమిల్ల లేక్ను కూడా ప్రారంభించబోతున్నారు. మ్యూజికల్ లేజర్ ఫౌంటైన్, కిడ్స్ ప్లే ఏరియా, ఇతర సౌకర్యాలను కూడా అక్కడ అందుబాటులోకి తెచ్చారు. మరో 20 కోట్లతో నిర్మించిన బనానా ప్యాక్ హౌస్ను ప్రారంభించబోతున్నారు జగన్. సాయంత్రం 4:30 ఆయన కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందులలో దాదాపు 841 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించబోతున్నారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు జగన్. అనంతరం సెంట్రల్ బోలే వార్డును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు గాంధీ జంక్షన్కు చేరుకుని అక్కడ జంక్షన్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్ 1 ప్రారంభిస్తారు జగన్మోహన్ రెడ్డి. 16 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్ 24 శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్స్ బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ను నెలకొల్పింది. ఏటా 24 లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పిన ఈ యూనిట్లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. తొలి దశగా 500 మందికి ఇప్పటికే ఉద్యోగాలు కల్పించారు. ఇక మధ్యాహ్నం ఇడుపులపై కేంద్రంగా 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన విగ్రహంతో పాటు ఆడియో విజువల్ ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బ్లాక్స్తో పాటు రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్, గార్డెన్ నిర్మించారు. పులివెందుల సమీపంలో 66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమిల్ల లేక్ను కూడా ప్రారంభించబోతున్నారు సీఎం. మ్యూజికల్ లేజర్ ఫౌంటైన్, కిడ్స్ ప్లే ఏరియా, ఇతర సౌకర్యాలను ఇప్పటికే అక్కడ అందుబాటులో ఉంచారు. మరో 20 కోట్లతో నిర్మించిన బనానా ప్యాక్ హౌస్ను కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 4:30 ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనమవుతారు సీఎం జగన్. కడప జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. పులివెందులలో ఆయన ఇవాళ పర్యటన సాగబోతోంది. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దాదాపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. 841 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం జగన్ ఇవాళ చేయబోతున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు జగన్. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ దగ్గరికి ఆయన చేరుకుంటారు.
అనంతరం సెంట్రల్ బోలే వార్డును ప్రారంభించబోతున్నారు సీఎం జగన్. ఆ తర్వాత వైఎస్ఆర్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు గాంధీ జంక్షన్ కు చేరుకుంటారు. అక్కడ జంక్షన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ను ప్రారంభిస్తారు సీఎం. 16 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్ 24 శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్స్ బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ను నెలకొల్పింది. ఏటా 24 లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పిన ఈ యూనిట్లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించేలా ఏర్పాటు చేశారు. ఇక తొలి దశగా ఇప్పటికే 500 మందికి ఉద్యోగాలు కల్పించారు. మధ్యాహ్నం ఇడుపులపై కేంద్రంగా 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటు ఆడియో విజువల్, ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బ్లాక్స్తో పాటు రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్, గార్డెన్స్ను నిర్మించారు. ఇక పులివెందుల సమీపంలో 66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమెల్ల లేక్ను కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. మ్యూజికల్ లేజర్ ఫౌంటైన్, కిడ్స్ ప్లే ఏరియా, ఇతర సౌకర్యాలను ఇప్పటికే అక్కడ అందుబాటులో ఉంచారు. మరో 20 కోట్లతో నిర్మించిన బనానా ప్యాక్ హౌస్ను కూడా సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 4:30 గంటలకల్లా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు సీఎం జగన్. అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.